కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, దయాకర్ అండ్ మహేష్ అంటూ క్వశ్చన్ మార్క్ వేసిండు. బట్ ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ న్యూస్ అని చెప్పేసి మనకు నిన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేల కోటాలో దక్కనున్న అవకాశం పరిశీలనలో చిన్నారెడ్డి, హర్కార వేణుగోపాల్, బలరాం నాయక్, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు కూడా గవర్నర్ కోటాలో. కోదండరాం, ఆమిర్ అలీఖాన్ నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం అంటూ మొత్తానికి ఈ ఇద్దరు ఉద్దండులు ఎవరంటే, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకోగలిగిన సామర్థ్యం ఉండి, తీసుకునే అర్హత ఉండి, ఆ టికెట్లని ఇంకొకరి కోసం త్యాగం చేసిన త్యాగ పురుషులు, త్యాగ వీరులు అని చెప్పి వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. మొన్నటి నుంచి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి పేర్లే విపరీతంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజామాబాద్ అర్బన్లో పోటీ చేసే అవకాశం ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ షబ్బీరలి కోసం, ఎందుకంటే షబ్బీరలి కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సిన షబ్బీరలిని నిజామాబాద్ అర్బన్కు మార్చారు. దానికి కారణాలు వేరే ఉన్నాయనుకోండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడానికి వస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుందని చెప్పి కొడంగల్తో పాటు ముఖ్యమంత్రి అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేయడంతో నిజామాబాద్ అర్బన్కి షిఫ్ట్ అయిపోయాడు షబ్బీరలి. నిజామాబాద్ అర్బన్లో కొన్ని ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. సో వాటిని ఏమన్నా తెచ్చుకోగలిగితే తను ఈజీగా గెలుస్తాడనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే, దానికి తగ్గట్టుగానే టికెట్ తీసుకున్నారు. అధిష్టానం ఫైనల్ చేసింది. కామారెడ్డి టికెట్ వదులుకున్నందుకు షబ్బీరలికి నిజామాబాద్ అర్బన్ ఇస్తే మహేష్ కుమార్ గౌడ్ దాన్ని త్యాగం చేసిండు. ఎందుకంటే తను గతంలో పోటీ చేసిన 2018లో, ఇప్పుడు కూడా పోటీ చేసే అవకాశం ఉండే, అయినప్పటికీ పోటీ చేయకుండా షబ్బీరలికి ఆ సీట్ ఇచ్చినందుకు, షబ్బీరలి కామారెడ్డి త్యాగం చేసినందుకు ఓవరాల్గా మహేష్ కుమార్ గౌడ్కి ఇందులో బెనిఫిట్ అయ్యింది. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయినప్పటికీ కొడంగల్ గెలిచి ముఖ్యమంత్రి అయితే, షబ్బీరలి ఇక్కడ పోటీ చేసే అవకాశం లేకుండా నిజామాబాద్ అర్బన్ పోయినందుకు ఓడిపోయిండు. సో ఆయన కూడా ఎన్నో ఆశలు ఉండే, డిప్యూటీ సీఎం అవుతాడని చెప్పి, లేదంటే మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన చెప్పి అవుతా అని చెప్పి చాలా ఆశలతోనుండే ఆ ప్రజలు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, అయినప్పటికీ కాంగ్రెస్ సైన్యం కూడా. కానీ షబ్బీరలి ఓడిపోవడంతో, ఇప్పటికే 7 సార్లు ఓడిపోయింది కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావడం కష్టమే అంటున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్సీ కూడా ఇస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి మొన్నటి దాకా వచ్చిన వార్తలకి ఇది బ్రేక్. ఇంకా లేదు, ఆయన పేరు ఇందులో లేదు, ఈ లిస్టులో లేదు. ఈ 2 నోటిఫికేషన్లు ఏదైతే రిలీజ్ చేసిర్రో ఆ 2 నోటిఫికేషన్లో మాత్రం వీళ్ళిద్దరిని ఫైనల్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం చూస్తూ ఉంది. సో మహేష్ కుమార్ గౌడ్ అక్కడ అర్బన్లో పోటీ చేయకుండా ఉన్నందుకు, ఆ టికెట్ త్యాగం చేసినందుకు మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ కన్ఫర్మ్. ఆ ఎమ్మెల్సీ ఎట్లాగో ఎమ్మెల్యేల కోటాలు ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా కన్ఫర్మే, మెజారిటీ ఉంది కాబట్టి. ఇంకా అద్దంకి దయాకర్, సేమ్ అద్దంకి దయాకర్ కూడా అదే పరిస్థితి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు 1000 ఓట్ల తేడాతోనే, అసలు ఆ ఈవీఎంల తప్పులే తప్ప నాదేమీ లేదు, నేను ఆల్రెడీ నైతికంగా నాదే గెలుపు అని చెప్పి చెప్పినప్పటికీ ఆ కేసు కోర్టులో ఉన్నా కూడా అద్దంకి దయాకరు మొన్న అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నటువంటి ఒక మాట పట్టుకొని, ఆయన పిలగాడు నన్ను అంత మాట అంటాడా అని చెప్పేసి వెంకటరెడ్డి పట్టుబట్టి మరీ అద్దంకి దయాకర్కి టికెట్ రాకుండా చేసిండు, టికెట్ ఇవ్వకుండా చేసిండు, ఇవ్వకుండానే చేసిండు. ఆయన అడ్డం పడ్డాడు, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అనుంగా అనుచరుడు అద్దంకి దయాకర్, చాలా ఇష్టపడతాడు అద్దంకి దయాకర్ని, ఆయన ఇష్టపడతాడు అద్దంకి దయాకర్ కూడా. రేవంత్ రెడ్డి అంటే మంచి అభిమానం ఉంది, అయినప్పటికీ టికెట్ తెచ్చుకోలేకపోయిండు, ఆ టికెట్ ఆయన ఇప్పించలేకపోయిండు. ఇక్కడే అనిపిస్తుంది ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే కాంగ్రెస్లోకి ఇట్లా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే ఒకరు అనుకుంటే అవుతుందన్న గ్యారంటీ ఏం లే, ఇంకో 4 అనుకోవాల్సి ఉంటుంది పరిస్థితి, 4 అనుకోకపోతే జరగదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం పడ్డందుకే రేవంత్ రెడ్డి ఇస్తామనుకున్నా కూడా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నప్పటికీ, రెగ్యులర్గా ఆయన తలుచుకుంటే ఇప్పగలుగుతాడని అనుకున్నప్పటికీ కూడా అద్దంకి దగ్గరికి టికెట్ రాకుండా చేయడంలో సక్సెస్ అయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్నట్టుగానే అక్కడ మందుల స్వామిని నిలబెట్టిండు, నిలబెట్టి గెలిపించిండు, గెలిపించి ఆ టికెట్ ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసిరా నేను మార్చమని చెప్పినందుకు, నేను ఇవ్వమన్న వ్యక్తికి ఇవ్వమన్నందుకు ఖచ్చితంగా గెలిపించి చూపించిన అని చెప్పి ఆయన గొప్పగా చెప్పిండు కాబట్టి అద్దంకి దయాకరు అక్కడ సైలెంట్గా ఉన్నాడు. తుంగతుర్తి కనీసం అటు తొంగి కూడా చూడలే. దానికి ప్రధాన కారణము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక మాట అన్నాడు ఒక బహిరంగ సభలో, దాన్ని పట్టుకొని ఆయన ఇబ్బంది పెట్టిండు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి ఈ ఇద్దరిని గుర్తించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇది మంచి పరిణామము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీకి లాయల్గా ఉండి సీట్లను త్యాగం చేసి నిలబడ్డ ఈ ఇద్దరు అభ్యర్థులకి
మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం అనేది పార్టీలా కొంత శుభ సూచకమే. కాంగ్రెస్ వర్గాలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక భరోసా నింపినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళకో, లేకపోతే గతంలో పదవులు అనుభవించిన వాళ్ళకో, పెద్ద పెద్దోళ్ళకో ఈ టికెట్లు ఇచ్చి ఉంటే డెఫినెట్గా దాని వెనకాల ఎన్నో వార్తలు వచ్చేవి. అరే ఇన్న ఇన్ని పైసలకు అమ్ముకురట, ఇన్ని పైసలకు కొనుక్కురట, ఇట్లాంటి మాటలు వచ్చేవి. కానీ వీళ్ళిద్దరు కూడా నిజంగా కాంగ్రెస్లో కష్టపడ్డోళ్ళు. ఈ నాయకులకి ఈ టికెట్లు రావాల్సిందే, ఇంకా గెలవాల్సిందే, గెలిపే తర్వాయని చెప్పేసి అంటున్నారు. నేడు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నికలు జరగనున్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ, యాక్చువల్గా ఈ రెండు ఎమ్మెల్సీలు ఎక్కడి అంటే ఇప్పుడే ఎక్కడి ఏడికలు వచ్చిన ఈ రెండు ఎమ్మెల్సీలు అంటే ప్రజలందరికీ తెలుసు. కొంతమందికి తెలియని వాళ్ళకి ఏంటంటే ఒకటి కడియం శ్రీహరి, ఇంకొకటి పాడి కౌశిక్ రెడ్డి. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి గెలవడం వల్ల ఆయన ఎమ్మెల్సీగా ఉండే గతంలో ఆయనకి ఇంకా టర్మ్ ఉండే కాబట్టి అది ఖాళీ అవ్వడము రాజీనామా చేస్తే. ఇంకొకటి పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ గతంలో ఎమ్మెల్సీగా ఉండే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ప్రయత్నం చేస్తే రాకుంటే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయిన తర్వాత చివరికి పాడి కౌశిక్ రెడ్డి కూడా మొన్న హుజూరాబాద్లో సరిగా అది కొంగేవట్టిండ్రు, అలా భార్యతోని కొంగేవట్టిచ్చిండో, లేకపోతే ఆయన బతిన్లాడుకున్నాడో, లేకపోతే నా శవయాత్రకు రావాల్సి ఉంటుందని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసిండో, మొత్తానికి ఆయనైతే ఎమ్మెల్యే అయిపోయిండు. సెంటిమెంట్ల మీద కూడా ఓట్లు వేస్తారని చెప్పడానికి అదొక గొప్ప ఉదాహరణ మన దగ్గర. ఈటల రాజేందర్ నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అంటే కూడా 2018 తర్వాత సరే మన కేసీఆర్ ఆయనను భర్తరఫ్ చేస్తే 21లో ఆ ఎన్నికకు ఎట్లయితే ప్రజలు అక్కడ ఆదరించినారో సేమ్ అదే సెంటిమెంట్ని పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎగ్జాక్ట్లీ వాడుకున్నాడు. ఆయన కూడా అదే చెప్పిండు, గెలిస్తే జైత్రయాత్ర చేస్తా, లేదంటే విజయాత్ర చేస్తా, లేదంటే నా శవయాత్రకు రావాల్సి ఉంటుంది మీరు అని చెప్పంగానే అక్కడ ప్రజలు ఆబ్వియస్లీ గతంలో ఇటల రాజేందర్ చెప్పిన మాటని నమ్మినరు, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన మాటను నమ్మినరు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కాగానే ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానం ఏదైతుందో దాన్ని రాజీనామా చేస్తే ఏర్పడినటువంటి ఖాళీ. కడియం శ్రీహరి అండ్ పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవ్వడం చేత వీళ్ళిద్దరికి అవకాశం వచ్చింది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర అధిష్టానం పెద్దలతో ఎమ్మెల్యేల కోటాతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్ల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ల పేర్లనే ఖరారు చేస్తే చిన్నారెడ్డి, హర్కార వేణుగోపాల్లను ప్రభుత్వ పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో చిన్నారెడ్డిని దింపేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి, బలరాం నాయక్ ఎలాగో లోక్సభ ఎన్నికల అభ్యర్థుల రేసులో ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా పటేల్ రమేష్ రెడ్డి, బలరాం నాయకులకు ఎట్లయినా లోక్సభ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ఎట్లయినా వాళ్ళిద్దరూ లోక్సభకి పంపించే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు పోటీ చేసి పార్లమెంటుకు పోటీ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఈ ఎమ్మెల్సీలోకి తీసుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ ఆమెర్ అలీ ఖాన్ల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముస్లిం మైనారిటీ వర్గం వారు ఒక్కరు కూడా లేకపోవడంతో 4 ఎమ్మెల్సీల్లో ఒకటి ఖచ్చితంగా ఆ వర్గాన్ని కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు కోసం మాజీ మంత్రి షబీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వకూడదని పార్టీ పరంగా నియమం ఉండడంతో రేసులో వారిద్దరూ వెనుకపడ్డారు. ఒకవేళ ముస్లిం మైనారిటీని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని అధిష్టానం భావిస్తే మాత్రం షబీర్ అలీకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. యాక్చువల్గా కాంగ్రెస్లో అన్నీ సాధ్యమే అట్లని చెప్పి కొన్ని అసాధ్యమైన ఏమీ ఉండవు, అందులో అన్నీ సాధ్యమే.
వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే చింపేస్తారు, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చే ఆస్కారమే లేదు, అవకాశమే లేదు అని చెప్పి వాళ్ళు నియమం పెట్టుకున్నప్పటికీ కూడా అధిష్టానం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా అన్నట్టు వాళ్ళు తలుచుకుంటే వీళ్ళకి ఇచ్చేస్తారు. 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీని కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రిగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కరు కూడా గెలవలేకపోయారు. గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఇట్లాంటి ఒక చర్చనే బయటకు వచ్చింది. డి శ్రీనివాస్ అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండే. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరుణంలో కనుక, ఆ సందర్భంలో కనుక డి శ్రీనివాస్ గెలిచి ఉండి ఉంటే ఆ అవకాశం రోషయ్యకు కానీ, ఆ అవకాశం కిరణ్ కుమార్ రెడ్డికి కానీ రాకపోతుండే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మంచి ఊపు మీద ఉంది అప్పుడు. ఆ టైంలో తెలంగాణ నుంచి ఏదైనా ప్రాతినిధ్యం ఇస్తే బాగుంటుందని అప్పటికే డిప్యూటీ సీఎం గారు దామోదర్ రాజు నరసింహకి ఇచ్చినప్పటికీ, ముఖ్యమంత్రిగా డి శ్రీనివాస్ గారిని తీసుకునే అవకాశం ఉండే, కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలవలేడు నిజామాబాద్లో. ఎండల లక్ష్మీనారాయణ గెలిచిండు బీజేపీ నుంచి. సో ఆయన అప్పుడు ఓడిపోయినందుకు కారణం వల్ల ఆయన జీవితంలో ఏదైతే అనుకున్నాడో, ఫైనల్గా నేను ముఖ్యమంత్రిని అవ్వాలని చెప్పి ఎంతైతే కోరిక ఉండేనో ఆయనకి, ఆ ఒక్కటి మాత్రం నెరవేరని కోరికగా మిగిలిపోయింది డి శ్రీనివాస్కి. రీసెంట్గా జరిగిన ఆయన ఇంటర్వ్యూల్లో కూడా చాలాసార్లు ఆయన చెప్తున్న మాటల్లో అర్థమైపోతూ ఉంటుంది, నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన, ఎన్నో ఆశలు ఉండే, కానీ నేను అక్కడి వరకు వెళ్ళలేకపోయినా, ఒక 300 కాపు బిడ్డని నన్ను ఇంత ఆదరించింది పార్టీ కానీ లేకపోతే ఇక్కడ ప్రజలు కానీ, కానీ ఆ స్థాయి రాలేకపోవడానికి కారణం ఏంటంటే, అన్నీ వచ్చినా ఆ టైంలో ఏదో అల్లుండోట్ల శని అన్నట్టు అన్నీ ఉన్నా ఆయన ఆ స్థానంలో గెలవకపోవడం వల్ల మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. ఇప్పుడు కూడా సేమ్ షబ్బీర్ అలీ అదే పరిస్థితి. ఎందుకంటే గెలిస్తే సరిపోతుంది అంతే. ఒక్కసారి ఈ ఒక్కసారి గెలిచి ఉంటే ఆయన డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అవుతుండే, అంత మంచి అవకాశం ఉండే, ఇది నా చివరి ఎన్నిక అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పిండు షబ్బీర్ అలీ. అయినప్పటికీ ఆయన ఓడిపోయిండు. ఓడిపోవడం వల్లనే మొత్తానికి ఇవ్వలేదు, కానీ అధిష్టానం తలుచుకుంటే కనుక ఛాన్స్ ఉంటుందని చెప్పి అంటున్నారు. చూడాలి ఏం తలుచుకుంటుందో, చూడాలి ఆయన ఏం లాబింగ్ చేసుకోగలుగుతాడు, ఆయన రీచ్ ఎక్కడ వరకు ఉందో దాన్ని బట్టి అర్థమైపోతుంది మనకి.